మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హరే కృష్ణ ఆత్మ ఆయుర్వేదం ద్వారా మోకాల నొప్పులను తగ్గించుకునే గురించి మనం ఆలోచిద్దాం అసలు ఆయుర్వేదంలో మోకాల నొప్పులు అనే విషయం గురించి చాలా రకాలుగా చెప్తారు ఎట్లా అంటే ఎనభై రకాలైనటువంటి వాత వ్యాధులలో మోకాల నొప్పులు కూడా ఉంటాయన్నమాట అంటే ఎనభై రకాలైనటువంటి వాత వ్యాధులలో మోకాల నొప్పులు చాలా చాలా రకాల వాత వ్యాధులలో మోకాలు నొప్పులు కూడా కనబడతాయి సో ఇక్కడ మనము ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే వాతం ఎప్పుడైతే పెరుగుతుందో మోకాల నొప్పులు వచ్చేస్తాయి ఇక్కడ మనం ఎలా గమనించాలి అంటే వాత వ్యాధులు అంటే ముఖ్యంగా ఎముకలు డ్రై కావడం లేదా సందులు అంటాం అంటే జాయింట్స్ స్మాల్ జాయింట్స్ అండ్ బిగ్ జాయింట్స్ అంటాం అంటే పెద్ద జాయింట్లు మరియు చిన్న జాయింట్లలో ఎప్పుడైతే డ్రైనెస్ వస్తుందో దాన్ని వాతం అంటారు డ్రైనెస్ అంటే అండి ఏం లేదు మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ అని ప్రతి జాయింట్లో జిగట ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆయిల్ అనమాట గ్రీజ్ అంటాం చూడండి బాల్ బేరింగ్స్లో ఎట్లయితే ఉందో అట్లా గ్రీజ్ ఉన్నట్టుగా మన మోకాళ్ళల్లో కూడా ఆ గ్రీజ్ ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైతే వాతం పెరుగుతుందో ఆ గ్రీజ్ తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆ గ్రీజ్ తగ్గిపోతుందో డ్రైనెస్ వస్తుంది మోకాళ్ళల్లో డ్రైనెస్ రాగానే కీలు ఒకదానికొకటి వరుచుకొని అక్కడ ఉన్నటువంటి ఫైన్ పాలిష్డ్ లేయర్ దాని పేరు కార్టిలేజ్ టిష్యూ అంటారు ఈ కార్టిలేజ్ టిష్యూ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది సో ఇది డీజెనరేషన్ ప్రక్రియ ఇది ఇది నాపడం అంత ఈజీ కాదు మళ్ళీ పుట్టించడం కూడా అంత ఈజీ కాదు సో కార్టిలేజ్ టిష్యూ పుడుతుంది అనేటువంటి కొన్ని క్లెయిమ్స్ నిజంగా కూడా చాలా కష్టమైనవి అవి నమ్మరానివిగా ఉన్నాయి ఇది అలోపతికి సంబంధించిన విషయంలో కూడా మనం ఎరుగుదుము సో ఆయుర్వేదంలో మోకాల నొప్పులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏం లేదండి మన శరీరంలో గాలి తత్వం ఉన్నటువంటి ఆహార పదార్థాలను తగ్గించాలి అంటే గాలి తత్వం ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏంటి అప్పడాలు వడియాలు పాపడాలు కరకరలాడేటువంటి చిప్స్ పొటాటో చిప్స్ ఇంకా జంతికలు అప్పాలు ఇట్లా వడియాలు ఇవి కరకరలాడేటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాలి బాగా డీప్ ఫ్రైడ్ డీప్ డ్రైడ్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మానేయాలండి జ్యూసీగా లిక్విడీగా ఉన్న బాగా ఏమంటారు చూడండి అంటే ఏదైనా కూర చేసుకున్నప్పుడు నీళ్లు పోసి బాగా ఉడకబెట్టుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇలా చేస్తూ మనం ఏం చేయాలంటే ఆయిల్లో పుట్టించేటువంటి ఆహారము అన్నిటికంటే ముఖ్యం ఆయిల్ ఎప్పుడైతే తగ్గుతుందో మనం ఆయిల్ మాత్రమే ఇవ్వాలి అంటే ఆయిల్ని ఇవ్వాలంటే పచ్చి ఆయిల్ అనమాట మీకు తెలుసు కదా ఇడ్లీ కానీ వడ కానీ ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఇడ్లీలలో కందిపొడి పెసరపొడి ఇట్లా వేసుకున్నప్పుడు పచ్చి నూనె పోసుకునే అలవాటు మన ఇండ్లలో సహజంగా ఉంది మీరు చాలా కుటుంబాలలో ముఖ్యంగా ఈ వెజిటేరియన్ కుటుంబాలలో ముఖ్యంగా వైశ్య కుటుంబాలలో వెనుకట పొ పొడి కానీ పెసరపొడి కానీ అందులో పచ్చి నూనె వేసుకొని తినేవాళ్ళు సో ఇప్పుడు ఈ పచ్చి నూనె వేసుకొని తినే సంప్రదాయం పోయింది యాక్చువల్గా పచ్చి నూనె ఒరిజినల్ నూనె అంటే చెక్క గానుగతో పట్టినటువంటి నూనె ఏదైనా అది మీకు ఏది నచ్చుతుందో ఆ నూనెను శ్రేష్టంగా డైలీ ఒక యాభై గ్రాముల పచ్చి నూనెను కనుక మనం డైరెక్ట్గా కనుక తీసుకోగలిగితే మనకి నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది మరియు రీప్లేస్మెంట్ ఏది ఆ రీప్లేస్మెంట్ ఏదైతే ఆ టిష్యూలో అంటే డీజనరేషన్ రీప్లేస్మెంట్స్ తర్వాత ఈ మోకాల లోపల గుజ్జు కరగకుండా అరగకుండా మరియు ఘర్షణ రాకుండా కాపాడుతుంది ఈ పచ్చి నూనె సో డైలీ మనము నువ్వుల నూనె అన్నిటికంటే శ్రేష్టం అండి కాకపోతే బాగా ఎండాకాలంలో మనము నల్ల నువ్వుల నూనె కానీ తెల్ల నూనె నూనెలో కానీ ఆపేసి మీరు కొబ్బరి నూనె కానీ మీకు నచ్చితే పల్లి నూనె ఇస్ ద బెస్ట్ అన్ని సీజన్లలో టేస్టీగా ఉంటుంది పచ్చి నూనెను మీరు కూర వండేటప్పుడు కూడా కొంచెం పోపేసి ఆ కూరగాయలు తాలింపు వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఉడికించిన తర్వాత దింపే టైంలో పచ్చి నూనె పోయండి సో అప్పుడు మీరు కూరలో నుంచి కూడా ఆ నూనె రావడానికి అవకాశం ఉంది అలా నూనె ఇష్టం లేకపోతే ఏం చేయొచ్చు అంటే మీరు పల్లిపిండి కానీ లేకపోతే ఏదైనా కాజు పిండి కానీ కొబ్బరి పిండి కానీ నువ్వుల పిండి కానీ ఎవ్రీడే ఖచ్చితంగా చేర్చండి మీ యొక్క ఆకలి మరియు జీర్ణశక్తి ప్రకారంగా భోజనం చేయండి మోకాల నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి సో ఈ మోకాల నొప్పులకు ఇంకా నొప్పులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఆయిల్ కానీ ఘీ కానీ ముఖ్యంగా ఆవు నెయ్యి కూడా చాలా శ్రేష్టమండి మీకు శుద్ధమైనటువంటి దేశవాలి గోవు యొక్క నెయ్యి కనుక దొరికితే మీరు ఖచ్చితంగా డైలీ ఒక యాభై గ్రాముల వరకు మీ అరుగుదలను బట్టి తీసుకోవచ్చు సో ఇది మనము ఈ యొక్క బెస్ట్ సజెషన్స్ సో అది కూడా మీకు అట్లా నువ్వుల పిండి కానీ నువ్వుల నూనె కానీ తినడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్ నువ్వులు కానీ లేకపోతే గింజలు కానీ లేకుంటే పల్లీలు కానీ మీ అరుగుదలను బట్టి తీసుకోవచ్చు హరే కృష్ణ